Hello, hi, namaste, welcome to UVNG Vlogs. ఈ రోజైతే నేను క్యారెట్ కీర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను 1 లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్డ్కి పెట్టుకుంటున్నాను. దాని తర్వాత నేను 4 క్యారెట్స్ అయితే తీసుకుంటున్నాను. నీట్గా పీల్ చేసేసి వాష్ చేసేసుకొని బాయిల్డ్కి అయితే నేను కుక్కర్లో వేసి పెట్టుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. దాని తర్వాత బాయిల్ అయిపోయిన క్యారెట్స్ని తీసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిపోయాక అవి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్లో నేను ఒక 2-3 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. ఆ వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ అది పేస్ట్ లాగా క్యూరీ బాగా అయిపోవాలి. చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా నీట్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అయితే ఫస్ట్లో నేను మిల్క్ బాయిల్డ్ పెట్టుకున్నాను కదా, ఆ మిల్క్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. ఆ బాయిల్ అయిపోయిన మిల్క్లోనే ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ యొక్క క్యూరీని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ వరకు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టేసుకొని కలుపుకొని ఉంచుకోండి. అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను 1 లీటర్ మిల్క్కి 1 ఫుల్ కప్ ఆఫ్ షుగర్ నేను తీసుకుంటున్నానండి. ఆ షుగర్ కూడా అందులోసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కాజు, బాదం, పిస్తా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. మా పిల్లలకి అంతగా ఇష్టం ఉండదని నేను కొంచెమే వేసానండి. అండ్ అవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే కనుక అవి ఎక్కువ యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను 6 ఇలాచీస్ అయితే తీసుకున్నాను. అది పౌడర్ లాగా బాగా చేసేసుకొని ఆ పౌడర్ని ఈ కీర్లో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలండి. ఇది వేసేసిన ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆపేసేయాలి. ఆ వేడిదనం అంతా పోయాక చల్లగా అయిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ పెట్టేసుకుంటే దాని తర్వాత ఉంటుందండి. మరి మామూలుగా కాదు, ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ బాదం మిల్క్ ఇష్టపడిన వాళ్ళైతే పక్కా ఇది ఇష్టంగా తాగుతారు, అంత బాగుంటుంది నేను షూర్గా చెప్తున్నాను. అండ్ కొంతమంది వేడిగానే ఇష్టంగా తాగుతారండి. సో అలాంటి వాళ్ళు వేడిగా సర్వ్ చేసుకోండి. లేదు చల్లగా అనుకుంటే కనుక మినిమం 2 అవర్స్ అయితే చాలా 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 బాగుంటుంది. నాకైతే చిల్లిగానే ఇష్టం. అండ్ మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నా, ఏమైనా అకేషన్స్ ఉన్నా నేనైతే చేసుకునేదాన్ని. అందరూ కూడా చాలా ఇష్టంగా తాగేవారు. మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.